అసలు నిన్ను కాదే దీనికి అంతకి కారణం వాడు వండి అవునన్న నన్నే చేసినా పరవాలేదు కానీ ఆ విజయని మాత్రం ఏమీ అనదంటావు నీకు మాటలు చెప్పి మాయ చేసిన వాణ్ణి ఏమీ అనదంటావు ఆ బాబుని ఎందుకండి అనుకోటం మన చేత బానిసలుగా పని చేయించుకుంటున్న ఆ జమీందారులు కట్టుకున్న పుణ్యమేనండి ఇదంతా ఏమిటి పేల్తున్నావు అవునండి మన బతుకులు ఆ బాబుల వంశానికి అంకితం చేశాం మన కష్టం మన కన్నీళ్లు మన రక్తం మన చెమట అన్ని వాళ్ళ దివాణానికే ధార పోసాం మన బతుకులతో వాళ్ళకి భవంతులు కట్టాం మన కళలతో వాళ్ళ మేడలు నిలిపాం ఈనాడు మన బిడ్డ కూడా ఆ కుటుంబం కోసమే తన మనసును చంపుకుందండి చంపుకుంది ఊరుకోమ్మా నీకు చేతులెత్తి దండం పెడతాను నువ్వింకేం మాట్లాడద్దు మాట్లాడకూడదంటావేమిటి నువ్వు మనసిచ్చావని తెలిసి కూడా ఆ విజయబాబుని నీకు దూరం చేసిందా మహాతల్లి స్నేహితురాలి కోసం నువ్వు మనవాడాలనుకున్న మనిషిని వదులుకున్నావు అలాంటి మనిషిని గురించి మాట్లాడకూడదంటావేమిటి ఏంటి జయబాబు ఎప్పుడు లేని సీసా చేత పట్టుకొచ్చా కొత్తగా ఉందే కొత్త కొత్త నిజాలు ఎదురైనప్పుడు తట్టుకోలేని మనసు శాంతిని కోరుతుంది అప్పుడే మందు మనిషికి తప్పనిసరి అవుతుంది తీసుకోండి తలాకాసు తీసుకోండి జమీందార్ గారు సొమ్మే బతక్క తప్పదు గనక గట్టి లేకాడు సొమ్ము తింటున్నాం గాని బాబు నిజానికి ఆడి దరిద్ర సొమ్ము ఆడి కాళ్ళ దగ్గర పడుండే కుక్కలు తినాలి ఎవరిని గురించి నువ్వు అనేది నిన్ను కాదులే గురు ఇది వరకు దొంగనాయలు ఉండేవాడు ఆయన గురించి అప్పుడప్పుడు తిట్టుకోవడం మాకు అలవాటు ఆడి వల్లే మేము ఈ జమీందారికి బానిసలే బతుకుతున్నాం బాబు ఎవరతను సత్యమూర్తి ఒక దొంగనాయలు పేరు సత్యం పెట్టుకుని అన్ని దగులుబాజీ పనులే చేసేవాడు అతనికి ఎవరైనా బంధువులు ఉన్నారా బంధువులేంటి ఇద్దరు భార్యలే ఉండేవారు కట్టుకున్న పిల్లం భూదేవంత మంచిది ఆయమ్మ బతికుండగానే ఆ దుర్మార్గుడు తన స్నేహితుడైన చిన్నబాబు గారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు అందుకే ఆడికి ఆ భగవంతుడు సరైన శిక్ష వేశాడు ఆడు సర్వనాశనం అయిపోయాడు మీ నాన్నగారి గురించి వివరాలు మీ అమ్మని అడిగితే తెలుస్తుంది కానీ నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది తెలుసు మీకన్నీ తెలుసు అనే విషయం నాకు తెలుసు ఏమీ తెలియకపోతే ఏదో కారణం లేకపోతే మీరు చెప్పే పనులన్నీ చేయటానికి ప్రత్యేకంగా నన్నే ఎందుకు ఎంచుకుంటారు ఏ పని చేయటానికైనా సిద్ధపడే నిరుద్యోగులు మన దేశంలో లక్షల మంది ఉన్నారు కానీ మీరు కిరాయికి నన్నే నియమించారు మీకన్నీ తెలుసు చెప్పండి మా నాన్నగారు ఎలా చంపబడ్డారు నాగరాజు వర్మకి మా నాన్నగారికి మధ్య ఉన్న గొడవలేమిటి మా నాన్నగారి బ్రతుకు నవ్వుల పాలు చేసిన ఆడది ఎవరు ఏ ఆడదాని పేరు మీద మీ నాన్నగారిని నలుగురు నిందిస్తున్నారు ఆడదే నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలదు ఎక్కడుంది ఆవిడ నాకు తెలుసు కానీ నీకు చెప్పాలంటే ఒక షరతు నేను చెప్పిన పనులన్నీ పూర్తి చేసి నా ఆశయం నెరవేర్చిన రోజున ఆ ఆడదాన్ని నీ ముందు నిలబెడతాను అర్థమైందా ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ విను నాగరాజు వర్మకి డైమండ్ క్వీన్ అనే గ్యాంబ్లింగ్ క్లబ్ ఉంది అది దామోదరం కొడుకు నాగరాజు వర్మ కొడుకు ఇద్దరు నడుపుతున్నారు ఈ రోజు రాత్రి అక్కడ 10 గంటల గ్యాంబ్లింగ్ తో పాటు మన ప్లాన్ ఆరంభమవుతుంది